ఉన్నాయి కదా ఈ తాటిపూడి రిజర్వాయర్, ఆ పెద్ద ఆయన గుచ్చప్పారావు గారు మన మధ్య నడిపోయినా ఎందరో పెద్దల యొక్క సహకారంతో ఎన్నో ఏళ్ల అనుభవంలో ఈ తాటిపూడి రిజర్వాయర్ విశాఖ వాసులకి ఆనాటి ఉన్న ప్రభుత్వాల్లో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ మిగులు జలాలని మన 5 మండలాలకు సంబంధించిన రైతాంగానికి సోదరులు చెప్పినట్లు ప్రభుత్వ ప్రైవేట్ పరంగా 1,000 ఎకరాలకి మన రైతాంగానికి ఇది జీవనాడి నైనా. ఇది మీకు అన్ని విషయాలపైన తమకు కూడా అవగాహన ఉంది. మరి గత ప్రభుత్వంలో అయితే వీటికి మరమ్మతుల నిమిత్తమైన నిధులు కేటాయింపులు లేవు. మనం ఈ విషయం గమనించాలి. గత ప్రభుత్వంలో పోలవరాలనే పక్కన పెట్టి ఎందుకంటే ఎంతో ఇష్టమైన తాటిపూడి డ్యామ్ మా తాతయ్య గారికి. మరి అలాంటి డ్యాము నీరుని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి వెళ్త గంటాడు గ్రామంలో గంటాడు మండలంలో మొదటి ప్రోగ్రాంగా ఈరోజు నన్ను చదవడం నా చేతుల మీదుగా పూర్తి చేయించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగానే భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు, రైతు కష్టాలంటే ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకున్న వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ కాలువ వాటర్ని ఆ చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,365 ఎకరాలు సాగు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు ఉన్న లెంత్ ఉన్న కెనాల్స్ వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈ పూడికలు అంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో గత 5 ఏళ్ళు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కెనాల్ అంటే తాటిపూడికి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్జీ ఫండ్స్ అయినా ఆ పూడికలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది. చివరి వరకు ఈ కెనాల్ లెంత్ అయితే ఉందా, లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకపోయాం. అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ప్రతి కాలువ కూడా బాగు చేసుకునే పరిస్థితుల్లో మనం వెళ్దామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎంఎన్ ఛానల్, డిఎం ఛానల్ 2 బండపల్లి మండలంలో నా దృష్టి తీసుకొచ్చారు. దానికి కలెక్టర్ గారు ఆదేశాల మీద కొంచెం చూడడం జరిగింది. వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ 2 కెనాల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఎంఎన్ ఛానల్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, డిఎం ఛానల్ కూడా నిజం సమకూరుస్తున్నారు. ఎస్సీ గారు కూడా దానికి కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. మరి అదే దిశగా ముందుగానే మనకు తెలుసుంటే ఈ కాలువలు కూడా బాగు చేసుకునే ప్రయత్నం మనం చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మనం వాటర్ రిలీజ్ చేసే టైం కాబట్టి ఇప్పుడు రిపేర్ చేసినా మనకి ఖర్చు అదుగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి కాలువ కూడా రిపేర్ చేసుకునే దశగా, అలాగే తాటిపూడి జలాశయంలో మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దాన్ని కోరడం జరిగింది, కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తున్నాం విశాఖపట్నం అనే మహానగరానికి. మరి అక్కడి నుంచి నిధులు మనం తెచ్చుకునే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రిజర్వాయర్కి కావలసిన రిపేర్స్ ఏమవుతున్నాయో వాటిని ఫస్ట్ సమకూరుతాం, తర్వాత కెనాల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని చేద్దాం, తర్వాత టూరిజంకి ఏ రకంగా అయితే ఇక్కడ రోడ్ ఏదైతుందో రోడ్ తయారు చేసుకుందాం, లేకపోతే ఎక్కడెక్కడైతే గేట్స్ పెట్టుకొని సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా సేఫ్టీ నామ్స్ చేసుకుని తదుపరి మనకి ఇంకా అదనపు బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా బోర్డు వేసుకునే పరిస్థితి కూడా మనం చేస్తున్నామని వేరే ద్వారా తెలియజేస్తున్నాం.